హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూర్. నేను మీ శాలిని రాచపల్లి. సో ఇవాళ నేను యాక్చువల్లీ ఒక స్పెషల్ పర్పస్ కోసం నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. బేసిక్గా ఏంటి అంటే, శాలిని ఇప్పటిదాకా చాలా లొకేషన్స్ చూపించింది, చాలా వెరైటీ ఆఫ్ థింగ్స్ చూపిస్తుంది, కానీ ఇవాళ మాత్రం మనకి ఎంతో లైఫ్లో ఇంపార్టెంట్ అయిన ఒక విషయం గురించి నేను మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఇవాళ ప్లేస్ కాదు, ఏంటంటే లివ్ ఇన్ ద ప్రెజెంట్ అనే కాన్సెప్ట్ అనమాట. లివ్ ఇన్ ద ప్రెజెంట్ అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను కానీ, మా అమ్మాయి అక్కడ స్కూల్ నుంచి వచ్చిందా, రేపు ఏం వంట చేయాలి, ఇదే దాంట్లో ఉంటామన్నమాట మన మైండ్ సెట్. యాక్చువల్లీ ఒకే చోట మనం నిలబడము, ఒకే చోట మన ఆలోచన కూడా ఉండదు కదా. అది మీకు నేను చెప్పక్కర్లేదు. మనం ఒక పని చేస్తూ ఇంకో పని గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం. కానీ ఈరోజు మాత్రం లివ్ ఇన్ ద ప్రెజెంట్ అంటే లివ్ ఇన్ ద మూమెంట్, ఎట్లా మనం ఉన్న ఈ క్షణాన్ని అనుభూతి చెందాలో, ఎట్లా మన ఫీలింగ్ని ఈ క్షణాన్ని ఇక్కడ లాక్ చేయాలనేది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం అనమాట. టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించే నేను వన్ ఆఫ్ ద పర్సన్ని కలిశానండి, అదే మన శోభ గారిని అనమాట. ఆమెడ ఈ సెషన్స్ తీసుకుంటున్నారు, మనం ఎట్లా అనుభూతి చెందాలి, ఎలా లివ్ ఇన్ ద ప్రెజెంట్ ఈ మూమెంట్ని మనం ఎంత ఫుల్ఫిల్డ్గా ఎంజాయ్ చేయాలి, ఈ మూమెంట్లో మనం ఎలా ఉండాలి అనేది మనకి శోభ గారు యాక్చువల్లీ సెషన్స్ తీసుకుంటున్నారు బెంగళూరులో. సో నాకు ఆ విషయం తెలిసి మీ అందరికి కూడా యూజ్ అవుతుందని నేను ఇప్పుడు మిమ్మల్ని శోభ గారి దగ్గర తీసుకొచ్చేసాను. వాళ్ళకి ఒక్కసారి హాయ్ చెప్పేద్దామా. హాయ్ శోభ గారు. హలో. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని కలిసే చాలా సంతోషము. నాకు కూడా అండి, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ వినంగానే నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. నేను కూడా యాక్చువల్గా ఇవాళ ఇక్కడ వర్క్ చేస్తున్నా, ఎక్కడో నా థాట్ ఉంటుంది. ఒకటికి మల్టీ ఫంక్షనల్ గా అంటాం కదా, మనం మల్టీ ఫంక్షన్ అంటాం కానీ, బట్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫర్ షూర్. ఎందుకు అంటే మన ఆలోచనలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి ఎవరో ఒకళ్ళ మీద. సో ఈ పాయింట్ విన్న తర్వాత ఖచ్చితంగా నాకు మిమ్మల్ని కలిసి, అలాగే మా వ్యూవర్స్ కూడా చూపించి, ఎలా మనము ఈ ఒక్క క్షణాన్ని ఎలా అనుభవించాలి, ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. మాకు చెప్తారా కొంచెం దాని గురించి? యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం మన చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాం. మనిషి ఒక చోట్లో, మనసు ఒక చోట్లో ఎప్పుడు ఇలాగే ఉంటున్నాం మనం. ఎప్పుడు ప్రెసెంట్ గురించి ఆలోచించకుండా, ఎప్పుడు భవిష్యత్ ఏమవుతుంది, నిన్న ఏమైంది, ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తూ ఉండి మన ప్రెసెంట్ని మర్చిపోయి లైఫ్ ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం. సో ఇది దీనివల్ల ఏంటంటే మనం యాంగ్జైటీ గురి అవుతాం. చాలా మందికి ఇది తెలిసేయలేదు. అందరు ఏమనుకుంటారంటే, ప్రెసెంట్లోనే ఉన్నాను కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా. సో మనం ఇక్కడే ఉన్నాం కానీ మన మనసును చెప్పినట్లు ఎలా ఎక్కడికైనా పరిగెత్తేస్తుంది, పరిగెత్తొచ్చు. రేపు ఏం వంట చేయాలి, పిల్లలు వచ్చారా, ఇంట్లో వాళ్ళు భోజనం చేశారా, ఏమైంది, ఇలా ఆలోచిస్తూనే ఉంటాం. ఆఫీస్ లో పనిచేస్తూ మన పిల్లలు వచ్చారా, హోంవర్క్ చేశారా, ఎగ్జాక్ట్లీ ఎప్పుడు. సో మనం దీని వల్ల మన ఫోకస్ మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది. దాని వల్ల చాలా ఎదుర్కొంటాము, మనం ఏ పని సరిగ్గా చేయలేము, మన ఆలోచన ఎప్పుడు ఎక్కడో ఉంటుంది, మనిషి మాత్రం ఇక్కడే ఉంటాము. దీని వల్ల మనకి లైఫ్ ఎంజాయ్ చేయడం గానీ, యాంగ్జైటీ కానీ, పక్కన వాళ్ళ మీద కోపం ఎక్కువ రావడం, ఎందుకంటే పక్కన వాళ్ళు గురించే ఆలోచిస్తాం కొన్నిసార్లు. సో మన లైఫ్, మనకి ఉన్నదే మనకి ఎన్నో ఉన్నాయి. మనం ఉన్న దాంతో మనం ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. అయ్యో, నేను ఇప్పుడు మా బాబు వస్తాడేమో, 3 గంటలైందా, ఎప్పుడు ఏమవుతుంది, ఈ సాయంత్రం ఏం స్టాక్ ఇవ్వాలి, ఇవంతా ఆలోచన అవసరం లేదు. ఆ టైంకి అది చేసుకోవచ్చు. అంతవరకు ఈ ఉన్న కాలాన్ని బాగా మూమెంట్ని, మనం ఎక్కడున్నామో, ఇప్పుడు మన జాబ్ ఏంటి అనేది చూసుకొని స్టేబుల్ గా దీంట్లో అప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫుల్లీ. అందుకే దాన్ని ఏమంటారంటే, మైండ్ఫుల్నెస్ అంటే బీయింగ్ ఇన్ ద మూమెంట్. అంటే మూమెంట్ బై మూమెంట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెసెంట్ ప్రెసెంట్. సో ఆ మూమెంట్ బై మూమెంట్ అనేది మనం కనీసం ఒక 3 నిమిషాలు కూడా ఒక చోట్ల కుదురుగా ఆలోచించలేం. ఒక్క నిమిషం అయినా ఉంటే మనకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అది వచ్చినా మనం ఆ అవేర్నెస్ తెచ్చుకొని బ్యాక్ టు ఆ ప్లేస్కి వచ్చి తిరిగి, ఓహో నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని అయిన తర్వాత ఆ పనికి వస్తాను. ఓకే, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కంట్రోలింగ్ అవర్ మైండ్
హార్ట్ అండ్ సోల్ టుగెదర్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా నా మైండ్ ఒకటి ఆలోచిస్తుంది, నా మనసు ఒకటి ఆలోచిస్తుంది, నా బాడీ ఇంకో వేరే పని చేస్తుంది. ఎగ్జాక్ట్లీ త్రీ డిఫరెంట్ పార్ట్స్ అండ్ త్రీ డిఫరెంట్ వేస్ లో ఆలోచిస్తుంది. మా పాపకి చాలా కోపం, నాకే చాలా కోపం అంటారు. సో ఈ యాంగ్జైటీ లెవెల్స్ అంతా కూడా మనం దీని ద్వారా తగ్గించుకోగలుగుతాం అంటారు. ఇంకోటి ఏంటంటే, కోపం అనేది తప్పు కాదు, అది మన ఫీలింగే. కోపం రావచ్చు, సంతోషం రావచ్చు, ఏదైనా కంట్రోల్ చేయకూడదు. ఏమవుతుందంటే మనం ఎక్కువ కంట్రోల్ చేస్తే అది ఇంకా ఎక్కువయ్యి వెంజెన్స్ గా పెరుగుతుంది. సో మైండ్ఫుల్నెస్ లో సంతోషం ఒకటే కాదు, కోపం కూడా రావచ్చు. ఏ అనుభూతి ఉన్నా ఆ అనుభూతిని ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయాలి, బయట వాళ్ళకి తెలియాలి మన ఎలా అనిపిస్తుంది మనకి అని. అందులో తప్పే లేదు. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించకపోవచ్చు, మనమే అనుకుంటాం మేబీ వాళ్ళు నా గురించి తప్పుగా ఆలోచి, అది మనకి మన మనశ్శాంతిని స్పాయిల్ చేస్తుంది. అది అంతా లేకుండా, ఓకే నేను ఈ పరిస్థితిలో ఇలా ఉన్నాను, నేను నీతో మాట్లాడుతున్నాను, నీ మాట మీదే ధ్యాస, మనం ఏం మాట్లాడుతున్నాం దాన్ని ఎంజాయ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనకి ఆ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏంటంటే ఆ ఫీలింగ్ వేరు. సో నువ్వు వచ్చి దాన్ని ఆస్వాదించి నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అని ఆస్వాదించి మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే పారాఫ్రేసింగ్ అంటారు. ఇప్పుడు కొన్నిసార్లు మీరు మాట్లాడింది నేను విన్నానో లేదో అని నేను ఇంకోసారి చెప్పి చెప్పటం, మీరు ఇలాగే చెప్పారా అండి ఇలా అని అంటే పక్కన వాళ్ళకి కూడా ఓహో మనం మాట్లాడేది వాళ్ళు వింటున్నారు. ఊరిక చొవేసారు పెడ చెవి అంటారు, అలా కాకుండా దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆర్ వర్డ్స్ అనేది మనకి తెలుస్తుంది. లేకపోతే ఒకసారి ఏమంటాము, ఇప్పుడు అసలు అందులో ఇన్వాల్వ్మెంట్ లేదండి. వెన్ వీ హ్యావ్ ఫోన్స్ ఆన్ అవర్ హ్యాండ్ అస్సలు ఇన్వాల్వ్ కూడా అవ్వము. ఫోన్స్ పట్టుకుంటాం, మా మదర్ ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళు ఫోన్ చూసుకుంటారు, లేకపోతే గేమ్ ఆడుకుంటూ ఉంటారు. దే వోంట్ లిసన్ వాట్ వీ సే ఆల్సో. ఓకే, దీనికి థెరపీస్ లాగేమన్నా ఉన్నాయా, లేకపోతే వాట్ వీ హ్యావ్ టు డూ? ఇప్పుడు దాకా మనం ఎలాంటివి సిట్యుయేషన్స్ వస్తాయనేది మనం మాట్లాడుకున్నాం. సో హౌ ఇట్ గోస్, ఎలా మనం చేయాలి అనుకుంటే ఎలా? తప్పకుండా. ఇది వచ్చి ఇది అనుభూతి పెంచడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. ఒకటి వచ్చి మెడిటేషన్. మెడిటేషన్ లో కూడా చాలా విధానాలు ఉన్నాయి. స్క్వేర్ బ్రీతింగ్ అనేది చాలా సింపుల్ టెక్నిక్. అది మనం రోజు పొద్దున్న చేసుకోవచ్చు, రాత్రి పడుకునే ముందు చేయొచ్చు. మనకి 5 నిమిషాలు చాలు, ఎక్కడైనా ఉన్న చోట్లోనే కూర్చోవచ్చు. కిందనే కూర్చోవాలి లేదు, పడక మీద కూర్చోవచ్చు, చైర్ మీద కూర్చోవచ్చు. కూర్చుని మనం ఫస్ట్ ఏం చేస్తాం, శ్వాసని ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేసేటప్పుడు ఒక కౌంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 to 4 అంటే ఆ కౌంటే మొత్తానికి అదే కౌంట్ ఉండాలి. సో ఫస్ట్ ఇన్హేల్ చేసి దాని తర్వాత హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన తర్వాత ఎక్సేల్ చేయాలి. సో శ్వాస బయట వచ్చేటప్పుడు కూడా ఆ 1 to 4 కౌంట్ చేసుకుంటూ చేసిన తర్వాత ఇంకోసారి హోల్డ్ చేయాలి. సో హోల్డ్ చేసిన తర్వాత ఇదేలాగా మనం స్క్వేర్ బ్రీతింగ్ ఫాలో చేయాలి. ఇంకోసారి చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కళ్ళు మూసుకోండి, కాళ్ళు నిలకడగా పెట్టుకోండి, ఎక్కడున్నా చేతులు బాగా ఇలా పెట్టుకుని ఫస్ట్ మెల్లగా బ్రీత్ చేయండి. సో వీ హ్యావ్ టు కీప్ అ కౌంట్ ఆన్ 4, హోల్డ్ చేసి చేసుకుని కౌంట్ వచ్చి మీరు 4 మీకు ఏది ఫస్ట్ 4 తో స్టార్ట్ చేయండి. సో గ్రాడ్యువల్ గా సో అది అయిన తర్వాత ఎక్సెల్ చేయాలి. సో విల్ డు హ్యావ్ టు డూ లైక్ దిస్ రెడీ స్టార్ట్ ఎక్సెల్ చేసి తర్వాత ఇంకోసారి 4 కౌంట్ కి హోల్డ్ చేసుకోండి. ఓకేనా, ఇది 1 సైకిల్ అయింది. ఓకే, ఇంకోసారి బ్యాక్ ఇన్హేల్ చేసి ఓకే హోల్డ్ చేసి ఎక్సెల్ చేసి ఇంకోసారి హోల్డ్ చేయాలి. దానికి గ్యాప్ కూడా 4 సెకండ్స్, 4 సెకండ్స్ పెట్టచ్చు. మనం ఏ కౌంట్ ఇప్పుడు 4 తో స్టార్ట్ చేస్తే 4 5 అంటే అన్ని ఎంతసేపు చేయాలి, 15 టైమ్స్ చేయాలి. 15 టైమ్స్ ఓకే. అట్లే 15 టైమ్స్ అయినా చేస్తే మనకి అట్లీస్ట్ కొద్ది ఆ ఫీలింగ్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏమంటే ఇప్పుడు ఏదో ఒక టెన్షన్ లో ఉన్నాం, ఒక్కొక్కసారి డెసిషన్ తీసుకోలేము, ఎగ్జాక్ట్లీ ఏదో ఒక చిరాకు,
అందరినీ వదిలేసి బయట ఎక్కడైనా ఒక చోట్ల కూర్చుని ఇది చేసిన తర్వాత వెళ్ళి యూ కెన్ టాక్. అప్పుడు కొద్ది మనకి మైండ్ రిఫ్రెష్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వాట్ వి వాంట్ టు స్పీక్ అనేది ఒక క్లారిటీ ఉండి నెమ్మదిస్తాం, మనిషిని ముందు నెమ్మదిస్తాం. అప్పుడు మనకి వచ్చి సరే ఆ థింకింగ్ కూడా కరెక్ట్ ఓకే. మెనీ ఆఫ్ ద డాక్టర్స్ విల్ సే దిస్ టేక్ సమ్ 10 seconds ఆఫ్ టైమ్, 15 seconds ఆఫ్ టైమ్ వెన్ యూ వాంట్ టు ఆన్సర్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నా టైం తీసుకోండి, కోపం వచ్చింది ఎక్స్ప్రెస్ చేయాలన్నా టైం తీసుకోండి అని అంటారు. సో దిస్ ఇస్ ద వే ఇఫ్ వి ఫాలో అప్పుడు కొంచెం బెటర్ అవుతుంది అంటారు. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్ లో మనకి చాలా చిరాకు వచ్చేస్తుంది, అవును, ఆర్ అయ్యో నా వల్ల డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, ఇలా చెయ్యాలా అది చెయ్యాలా అని. సో పక్కన వాళ్ళు చెప్పచ్చు, కానీ ఒక్కొక్కసారి పక్కన వాళ్ళకి కూడా భయం కదా, మనం చెప్పి వాళ్ళు ఫాలో అయింది వాళ్ళే చేశాను అని చెప్పచ్చు. సో మనం ఇది మనకి బ్రెయిన్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ ఏమంటే మనకి మన బ్రెయిన్ మన బాడీ సోల్ అన్ని ఒక దీంట్లో వస్తుంది, కంట్రోల్ చేస్తున్నాం. సో కంట్రోల్ ఎందుకంటే మనం హోల్డింగ్ ద బ్రెత్, తర్వాత ఎక్సేల్ చేసి మళ్ళీ హోల్డ్ చేస్తున్నాం. సో వీఆర్ కంప్లీట్లీ బ్రింగింగ్ అ సెల్ఫ్ కంట్రోల్. అప్పుడు మనకి మైండ్ క్లియర్ అయ్యి కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకుంటాం. ఈవెన్ డెసిషన్ లేకపోయినా రోజు పొద్దున నైట్ పడుకో ముందు చేస్తే మనకి నిద్ర కూడా బాగా వస్తుంది. At least we feel fresh with our thoughts. Puduna advantage entante you can jot down ivala plan, this is how my schedule is going to be, idi na task, what I want to do, what I want to be. కొన్ని వచ్చి మనకి ఇష్టపడి చేసే పనులు, కొన్ని వచ్చి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిన అవి టాస్క్లు. అవును. సో ఇప్పుడు నాకు వంట ఇవాళ చెయ్యాలని లేదు, బట్ నేను చెయ్యకపోతే పిల్లలు కావాలి, సో అది చేసే తీరాలి. అలాగే ఇప్పుడు నాకు వచ్చి ఏదో మెడిటేషన్ చేయాలి, లేకపోతే నాకు షాపింగ్ వెళ్ళాలి, అది నా ఇష్టం. అవును. ఓకే. సో ఐ విల్ హావ్ టు మేక్ టైం దానికి. సో మనకి నచ్చిన పనులు చేసేదానికి మనము టైం కేటాయించాలి, మన చేయాల్సిన పనులు కూడా ఎలా చేయాలో టైం కేటాయించి. అప్పుడు మనకి ఇలాంటి యాంగ్జైటీనో లేకపోతే కోపం వస్తుంది అనిపించినప్పుడు దెన్ వి హావ్ టు టేక్ అ స్మాల్ కైండ్ ఆఫ్ బ్రేక్ ఆఫ్ బ్రెత్ తీసుకుంటే దెన్ రిలాక్స్ అయ్యి దెన్ ఓకే దిస్ ఇస్ ద వర్క్ వి హావ్ టు డూ, సో వి హావ్ టు కంప్లీట్ ఇట్ అనే ఒక తీర్మానానికి వస్తాం. సో అప్పుడు మనకు వచ్చి మనం దాని మరీ ఇష్టం లేకుండా చేయకుండా దాన్ని కూడా వి విల్ ఎంజాయ్ అండి. అప్పుడు ఇట్స్ గుడ్ కదా, ఎండ్ ఆఫ్ ద డే మనకి లైఫ్ లో ఏం కావాలి, మనకి మన సంతోషం ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ మెంబర్స్ సంతోషం ఇంపార్టెంట్. సో అది వచ్చి మనలో మనం ఫస్ట్ ఇది చేసుకుంటే బయట వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఇప్పుడు మనం సంతోషంగా ఉంటే మన మొహంలో తెలుస్తుంది, పక్కన వాళ్ళు మాట్లాడాలన్నా మనతో మాట్లాడతారు. ఇప్పుడు మనం చిరాకుగా ఉంటే ఎవరైనా అమ్మో ఈ అమ్మాయితో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తారు, అంతే కదా. కానీ ఇదైతే మాత్రం నిజమండి, మనం హ్యాపీగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు గానీ లేకపోతే మన ఇంట్లో అట్మాస్ఫియర్ గానీ చాలా పాజిటివ్ గా ఉంటది. కరెక్ట్. అదే మన మనది ఒక్కరోజైన మూడ్ ఆఫ్ అయ్యింది అంటే ఖచ్చితంగా అది ఇంకొకలాగా తిరుగుతుంది అనమాట. ఏంటంటే ఎవరు వచ్చి మాట్లాడినా కూడా మనకి చాలా ఫ్రస్ట్రేటింగ్ గా అనిపిస్తుంది, థాట్స్ గానీ ఏదైనా. ఎగ్జాంపుల్, మీ పిల్లలు వచ్చి మీతో మాట్లాడుతున్నారు, మీకేమనిపిస్తుంది, ఏదో పని చేయాలి, ఆఫీస్ లో పని పెండింగ్ ఉంది. మనకి ఆ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చి మనతో మాట్లాడుతున్నారు, మనకు వచ్చి అది థాట్ లో వాళ్ళు తిట్టేస్తున్నారు, తిట్టిన తర్వాత నేను ఎందుకు ఎందుకు తిట్టాము అని మనకు అర్థం కాదు, కాన్సెప్ట్ కూడా అర్థం కాదు, ఎందుకు తిట్టాము అనేది కూడా అర్థం, పిల్లలకి అర్థం కాదు ఎందుకు తిట్టారు అనేసి, నేనేం చేయలేదు కదా అనుకుంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేయడానికి మైండ్ ఫుల్నెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి తెలుసో తెలియకపోతో ఇవన్నీ రోజు మనం చేసే తప్పులు. అవును, ఖచ్చితంగా. మనకి ఆ టైంలో తెలీదు, మనకి యాంగ్జైటీ అనేది మనకి తెలీదు, బట్ అది మనలోనే మనతో బిల్డ్ అయిపోతూ లాస్ట్ కి అది డిప్రెషన్ అలా వెళ్ళిపోతున్నాయి. చాలా మందికి తెలిసేది లేదు, చాలా మంది ఇప్పుడు డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచించడం. అవును. ఇప్పుడు ఒక లంచ్ కి వెళ్తారు, ఈ మధ్య చూడండి ఆఫీస్ లంచ్ అయినా ఫ్యామిలీ లంచ్ కి వెళ్దాం, అందరూ మొబైల్స్ పెట్టుకుని వాళ్ళు వెళ్ళడం కరెక్ట్ కరెక్ట్. సో అందరు తినేటప్పుడు అందరు కలిసి మాట్లాడుకుంటూ తింటే అప్పుడు అప్పుడు వి ఆర్ ఎంజాయింగ్ దట్ మూమెంట్, ఆ ఫుడ్ తినే మూమెంట్ ని యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ దగ్గర బాండింగ్ వి ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో అప్పుడు మనకి బాగా అప్పుడు ఆ ఫీలింగ్ ఏ వేరు. గ్లాడ్ అని ఒకటి ఉంది, ఓకే. గ్లాడ్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఇస్ అ ఫీలింగ్, థాట్స్ అండ్ ఎమోషన్స్. మనం ఎట్లా పక్కన వాళ్ళని హెల్ప్ అంటే ఒక అప్రిసియేషన్ గానీ లైఫ్ లో ఏం నేర్చుకోవచ్చు, చిన్న చిన్న వాటిని కూడా మనం ఫీల్ అయ్యి
ఓహో ఈ రోజు ఈ పర్సన్ నాకు హెల్ప్ చేశారు, షాలిని వచ్చి నాతో ఇవాళ మాట్లాడింది, సో ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ షాలిని. ఇది చెప్పడం మూలన ఏంటంటే మన యూనివర్స్ కి విఆర్ స్ప్రెడింగ్ అ గుడ్ మెసేజ్. గుడ్ మెసేజ్, సో గ్రాట్యూట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్లాడ్ లో జీ స్టాండ్ ఫర్ ద గ్రాట్యూడ్. ఓకే. Oh, so that abbreviations will be coming like G for G, gratitude. Gratitude. Okay. L for learning. Okay. A for accomplishment. Accomplishment. Okay. D for delight. Delight. Ah, nice. So gratitude వచ్చి ఈ మొత్తం టెక్నిక్ రోజు రెండు సార్లు ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ విల్ గో టు L. L. L వచ్చి లెర్నింగ్. ఇప్పుడు మీకు తెలుసో తెలియకుండా మీ నా దగ్గర నుంచి ఏదో నేర్చుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇవాళైతే ఖచ్చితంగా నాకు లెర్నింగ్ సెషన్ అనిపిస్తుంది ఒక విధంగా. సో మీ దగ్గర నేను ఏదో నేర్చుకుంటున్నా, సో అతని దగ్గర నేర్చుకుంటాం. సో మనకు తెలియసో తెలియకుండా మనం చాలావి అంటే నేర్చుకోవడం అంటే అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకోవచ్చు. అంటే లేకపోతే సంథింగ్ నాకు తెలియదు అంటే మనకు అన్ని తెలియాలని లేదు. ఎగ్జాక్ట్లీ, బట్ దేర్స్ ఆల్వేస్ ఎ లెర్నింగ్. మనం పిల్లల దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, ఎవరి దగ్గర అయినా నేర్చుకోవచ్చు. సో దానికి ఇవాళ నేను ఏం నేర్చుకున్నా నాకు కొత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి వీడియో ఎలా తీయాలి నాకు తెలీదు, ఇవాళ ట్రైపాడ్ స్టాండ్ ఎలా పెట్టాలి ఇవి చూస్తున్నా. సో నాకు తెలుసో తెలియకుండా ఐఎమ్ గ్రాస్పింగ్ లెర్నింగ్ సంథింగ్. సో నేనేం చేస్తాను, ఓహో నాకు ఇవాళ, సో నేను వచ్చి ఒక జర్నల్ చేస్తాను రోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐఎమ్ గ్రాటిట్యూడ్ ఫర్ సో అండ్ సో పర్సన్, అండ్ ఇవాళ ఐఎమ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఏంటంటే మనకి ఒకటి లెర్నింగ్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ యూ ఆల్సో రికగ్నైజ్ వాట్ యూ లెర్న్. ఓకే, అండ్ వి ఆర్ వెల్కమింగ్ ద న్యూ థింగ్స్ ఇన్ టు అవర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. ఇంకోటి నెక్స్ట్ వచ్చి అకంప్లిష్మెంట్, ఏ ఫోర్ అకంప్లిష్మెంట్. అకంప్లిష్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఏదో అచీవ్ చేయాలి అని కాదు. ఫర్ ఇన్స్టెన్స్ నాకు టుడే ఐ నెవర్ లెర్న్ నాట్ టు ప్లే బ్యాడ్మింటన్. ఓకే, టుడే ఐ లెర్న్ హౌ టు సర్వ్. ఓకే, సో నాకు అది అచీవ్మెంట్. ఎందుకంటే ఇంతవరకు నేను బ్యాడ్మింటన్ తాకిన మనిషి, ఇవాళ ఐఎమ్ ఏబుల్ టు సర్వ్, సో ఇట్స్ అ బిగ్ డీల్. సో అలాగా లైఫ్ లో చిన్న చిన్నవి కూడా వి హావ్ యు అకంప్లిష్, దెన్ ఆటోమేటిక్లీ యూ విల్ స్టార్ట్ అకంప్లిషింగ్ మోర్. సో అచీవ్మెంట్, అ స్మాల్ థింగ్ ని వాట్ ఎవర్ మ్యామ్ సెడ్, ఒక చిన్న విషయాన్ని కూడా మనం అచీవ్ చేసినట్టు ఫీల్ అయితే కూడా దట్ ఈస్ థ్యాంకింగ్ ఆర్సెల్వ్స్, అండ్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవ్వడానికి కుదురుతుంది కదా. తప్పకుండా, అండ్ యు విల్ ఆల్సో వాంట్ టు డు మోర్, విత్ ఎక్స్‌పెరిమెంట్ చేయాలనిపిస్తుంది. తర్వాత డి ఫర్ డిలైట్. డిలైట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఇది గ్రాటిట్యూడ్ చేస్తున్నాం, లెర్నింగ్ చేస్తున్నాం, అకంప్లిష్మెంట్, సో మనకి ఆటోమేటిక్లీ డిలైట్ అవుతుంది, హ్యాపీనెస్ వస్తుంది. సో యు ఫీల్ హ్యాపీ, ఓకే ఐ హావ్ డన్ దిస్. సో ఆ డిలైట్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ వన్స్ యూ ఫీల్ డిలైటెడ్ ఆ కంపాషన్, దేర్ సంథింగ్ కాల్ సెల్ఫ్ కంపాషన్. దట్స్ వాట్ సెల్ఫ్ కంపాషన్, అంటే యూ ఫీల్ హ్యాపీ, ఎవరో చెప్పక్కర్లేదు, ఇన్సైడ్ యూ హ్యాపీ ఇన్సైడ్. ఈ ఇన్నర్ హ్యాపీనెస్ యూ ఎక్స్పీరియన్స్ త్రూ మైండ్ఫుల్నెస్. సో ఎస్పెషలీ హార్ట్ వైబ్స్ 10 times ఫాస్టర్ దెన్ మైండ్. ఎగ్జాక్ట్లీ, సో వెన్ యూ ఆర్ హ్యాపీ people around you can feel that. అంటారు కదా ప్రేమని పంచుతారు అన్నట్టు. సో నువ్వు, నీకు మంచి మనసు ఉంటే ఆటోమేటిక్ గా నీ దగ్గరికి మనుషులు వస్తారు, నీతో గడపాలనుకుంటారు, అలాగే నీ ప్రేమని పంచుతూ పోతే ఏమంటారు ఊరు కూడా సరిపోదు అని అంటారు. హావ్ లెర్న్ లైక్ ఒక బ్రీతింగ్, ఆ బ్రీతింగ్ మీద పట్టు దొరికితే ఆటోమేటిక్ గా మన మైండ్ మీద, మనసు మీద విల్ గెట్ వన్ ఇంపాక్ట్, అంటే ఒక స్టాండర్డ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ గ్లాడ్, and you have to see viewers gladder. So gratitude, learning, accomplishment as well as ivanni mood chesthe automatically delight anedi mana heart lo nunchi automatic ga vachi mana face ki reflect avutadi. And one more important point ivala madam cheppindi enti ante non judgmental. So we should not judge anyone, and manaku entundo మనం అందులో సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం అంటున్నారు. యాక్చువల్లీ దీంట్లో చాలా థెరపీస్ అండ్ సెషన్స్ ఉన్నాయి కదా. సో బాడీ స్కాన్ అని ఉంది, తర్వాత రెయిన్ టెక్నిక్ అని ఉంది. సో మనం వచ్చి రెయిన్ టెక్నిక్ గురించి మాట్లాడుతాం, అది వచ్చి అడ్వాన్స్డ్ థెరపీ. రెయిన్ టెక్నిక్ లో ఏంటంటే రికగ్నైజ్, అలో, ఇన్వెస్టిగేట్ అండ్ నర్చర్. సో ఇది వచ్చి ఎస్పెషలీ ఎక్కువ డిప్రెషన్ గురి అయిన వాళ్ళని కొద్ది
బాగా దీంతో తీసుకొచ్చి వీ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ థెరపీ. చాలా ఉన్నాయి, సౌండ్ థెరపీ చాలా ఉన్నాయి. అలాగా డిపెండింగ్ ఆన్ ద పర్సన్ వాట్ దే ప్రాబ్లమ్ దాని తగినట్లు థెరపీస్ ఇవ్వచ్చు. సో యూ విల్ టేక్ 1-to-1 సెషన్స్, 1-to-1 సెషన్స్, గ్రూప్ సెషన్స్ కూడా, కార్పొరేట్ క్లాసెస్ కూడా తీస్తాను. సో డిపెండింగ్ ఆన్ ద పర్సన్, ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ వే ఆఫ్ ప్రాబ్లమ్ కానీ వే ఆఫ్ ట్రైనింగ్ కానీ కావాలి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీయొచ్చు క్లాసెస్. ఓకే, ఐ థింక్ దట్ దిస్ ఇస్ అ బేసిక్ థింగ్, బికాస్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది చాలా మినిమం బేసిక్, దాంట్లో హైయర్ లెవెల్స్ చాలా ఉన్నాయి అనిపిస్తుంది. సో ఐ ఫీల్ మా వ్యూవర్స్ కూడా ఈ సెషన్ చాలా బాగా నచ్చింది అనుకున్నాను, బికాస్ ఆ బేసిక్ లోనే టు ద మాక్సిమం ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేసాం బేసిక్ గా, లైక్ వేర్ ఎవర్ ద గ్లాడ్ ఆర్ నాన్ జడ్జ్మెంటల్, బికాస్ ఈ రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్. వీఆర్ గోయింగ్ టు కంపేర్ ద ఫ్యామిలీస్, వీఆర్ గోయింగ్ టు కంపేర్ పీపుల్ టు పీపుల్, అండ్ వీఆర్ గోయింగ్ లైక్ గ్రాటిట్యూడ్ అనేది చూపించటం లేదు. నౌ కిడ్స్ ఇట్ సెల్ఫ్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక కాస్ట్లీస్ టాయ్ ఉంటేనే ఈ హ్యాస్ ద టాయ్ సో వై కుడెంట్ ఐ, సో వై యూ కాంట్ గివ్ ఇట్ అనే క్వశ్చన్స్ రివర్ట్ బ్యాక్ చేస్తున్నారు. అప్పుడు మన వాళ్ళే మనమైతే ఖచ్చితంగా క్వశ్చన్స్ వేయలేదు, ఇది ఉందిరా నువ్వు దీంతో ఆడుకో అని అంటే ఉండిపోయే వాళ్ళం. నౌ ద కిడ్స్ ఆర్ నాట్ ఈవెన్ సేమ్, నాకు డిఫరెన్స్ తెలుస్తోంది ఇప్పుడు నా జనరేషన్ కి నా కిడ్స్ కే వాళ్ళు ఇదే రివర్ట్ క్వశ్చన్స్ అనమాట. సో సమ్మర్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తున్నావు, బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నావు, సో తెలియకుండానే ఇన్బిల్ట్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో వీటన్నిటికీ మనము మైండ్ కానీ హార్ట్ కానీ మన సోల్ను కానీ ఏకం చేయాలని అర్థమైంది. సో నాకైతే మా వ్యూయర్స్కి అయితే ఖచ్చితంగా ఒక మంచి సెషన్ అయితే తీసుకున్నట్టు అనిపించింది, ఒక మంచి థెరపీ అయితే. అండ్ వాట్ ఈస్ వాట్ నవ్ యూ సెడ్, నా పర్పస్ ఇది కాదు, జాబ్లో మీకు లక్షలు రావచ్చు బట్ నా పర్పస్ ఇది కాదు అని మీకు అర్థమయ్యి దీంట్లోకి వచ్చారు. బట్ మన మేము కూడా మీ పర్పస్ ని మీ జాబ్ ని వదిలేసి దీంట్లోకి రమ్మనటంలో, బట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ గెయిన్ ద ఓన్ సాటిస్ఫాక్షన్ అనమాట. మన లైఫ్ కి మనం ఉన్న పర్పస్ ఏంటి అనేది తెలుసుకొని మన మైండ్ఫుల్నెస్ ని అంటే లివ్ ఇన్ ద ప్రెజెంట్, లివ్ దిస్ మూమెంట్ హ్యాపీలీ అని మేడం చెప్తున్నారనమాట. సో నాకు తెలిసి మీ అందరికి కూడా సెషన్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ శోభ గారు ఫర్ యువర్ టైం, లవ్లీ టైం. మా వ్యూవర్స్ కూడా బాగా నచ్చుంటుంది సెషన్, నాకైతే చాలా హ్యాపీగా చాలా రిలీఫ్డ్గా అనిపించింది. ఎందుకంటే రోజు ఉరుకులు పరుకులు మీద ఉంటాము, అలాంటిది ఒక చోట ఒక నేచర్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటికల్లీ మైండ్ మనసు నిజంగానే ఏకమైనట్టు అనిపించింది. సో ఇదండి మరి ఇవాళ వీడియో అన్నమాట, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా ఎలా ఫీల్ అయ్యారో మా కామెంట్ సెషన్లో తెలపండి. సో దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ టుడేస్ ఎపిసోడ్ అండ్ షాల్నీ ఇస్ సైనింగ్ ఆఫ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు. బై.